ओम श्री गुरुभ्यो नमः श्री महागणाधिपते नमः देव प्रश्न वीक्षकुलकु स्वागतं। 2020 जुलाई नेल 16वा तारीख नुंचि 30वा तारीख वरकु मेन राशि पुट्टिन वारिकि अंटे पूर्वभद्र नक्षत्रं 4वा पादं उत्तराभद्र 4 पादालु रेवति 4 पादालु मी अंदरिकी ఈ 15 రోజుల కాలం ఏ విధంగా ఉండబోతోంది చూద్దాం। మీల ఫార్చ్యూన్ బాగుంది బాగుంటుంది, మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కానీ దైవ సహాయం లభిస్తుంది। మీకుండే ధైర్యము మీ పూర్వీకుల మీ వంశంలో ఉండే మీ పూర్వుల యొక్క పితృదేవతలు అంటాం కదా, మీ పూర్వీకులకి బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి। అందువల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడినప్పుడు కూడా మీరు సక్సెస్ఫుల్గా వాటి నుంచి బయటపడతారు। మీ పాస్ట్ అలా ఉంది, ఫైవ్ ఆఫ్ సోర్డ్స్, ఏదైనా గొడవలు వివాదాల్లో సక్సెస్ వచ్చినప్పుడు కూడా ఆ సక్సెస్ ఎంజాయ్ చేయలేని స్థితి, ఏదో మొత్తం మీద మీ మాట నెగ్గించుకుంటారు కానీ దానివల్ల సంతోషం అనేది మీ పెద్దగా మీకు ఉండదు। ప్రజెంట్ చూడండి, ప్రజెంట్ సన్ అదే పరిస్థితి, ఫ్యూచర్ 10 ఆఫ్ సోర్డ్స్। మీరు ఏదైనా విషయం గురించి మాటలు డిస్కషన్ ఇద్దరు జరుగుతున్నప్పుడు ఏడిచి లేదా నేను ఎలాగా ఉంటాను, నేను ఇంతే, నాకు తెలివి లేదు, నే పనికి మాలిన వాడిని, ఈ రకంగా మాట్లాడి ఎదురు వాళ్ళు నోరు మూయిస్తారు కానీ అది సరైన పద్ధతి కాదు, ఆ విషయం మీకు కూడా తెలుసు కానీ మారే ప్రయత్నం చెయ్యరు, మారరు, చిన్న చిన్న విజయాలతో తృప్తి పొందుతూ ఉంటారు। ఏదో రకంగా పనిచేసి వచ్చాము అనేటువంటి పేరు వచ్చిందని చిన్నదాంతో తృప్తి పడిపోతారు, అదే భవిష్యత్, అదే జీవితం అనుకుంటారు కానీ ఆ విధానం తప్పని విషయం మీకు అర్థమవుతుంది। మీ జీవన గమనం మార్చుకోవాలనే విషయం మీకు తెలుస్తుంది, మార్చుకునే ప్రయత్నం చేస్తారు, దాంట్లో విజయం పొందే అవకాశం కూడా మీకు ఉంటుంది। మీకు కుటుంబపరంగా ఎలా ఉంటుంది, కుటుంబపరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, హాయిగా ఉంటారు, దేనికి లోటు ఉండదు, కుటుంబ సభ్యులు ఐకమత్యము అన్నీ బాగుంటాయి, మీకు ప్రత్యేకమైన ఇబ్బందులు అంటే ఏమీ కనబడట్లేదు। సామాజికంగా ఎలా ఉంటుంది, సామాజికంగా మీకు ఒక ఆత్మీయులు ఎవరైనా దూరం అయ్యే అవకాశం ఉంటుంది। టవర్ దూరం అవ్వడం అంటే గొడవపడడం కానీ, చాలా కాలం నుంచి పక్కపక్కన ఉన్నవాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోవడం కానీ, కొంతమందికి సమీప బంధువు యోగం కూడా కనబడుతుంది, బాగా కావలసిన ఎవరైనా చనిపోయే అవకాశం ఉంటుంది। దానివల్ల మీరు పెద్దగా ఏమీ బాధపడి ఇబ్బంది ఏమి పడరు। ఉద్యోగస్తులకు ఎలా ఉంది, ఉద్యోగం చేసుకునే వాళ్ళకి మీరు అనుకున్నంత సక్సెస్ రాదు కానీ ఉద్యోగం పోదు, ఎయిట్ ఆఫ్ కప్స్, ఉద్యోగం పోదు, మీరు చాలా వస్తుందనుకుంటారు కానీ అంత రాదు, మినిమంలో సాగిపోతూ ఉండదు జీవితం అంతా కూడా। వ్యాపారస్తులకు ఎలా ఉంది, వ్యాపారస్తులకు పర్వాలేదు, నైట్ ఆఫ్ వ్యాండ్స్, తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు, కొంత దెబ్బతినే అవకాశం ఉంటుంది, కొంచెం ఆర్థిక నష్టం ఉంటుంది కానీ వాటిని లాభాల్లోకి వెంటనే మలుచుకుంటారు, చిన్న చిన్న నష్టాలు వచ్చినా కానీ వెంటనే వేరే రూట్లో దాన్ని ప్రాఫిటబుల్గా మీరు కన్వర్ట్ చేసుకుంటారు, పెద్దగా ఇబ్బందులు అంటే ఏం కనబడట్లేదు। మీకు 3వ వారం ఎలా ఉంటుంది, జూలై నెలలో 3వ వారంలో చిన్న మార్పులు కనబడుతున్నాయి, స్థానచలనము, వేరే ఊరు ప్రయాణాలు అవి కనబడుతున్నాయి, లేదా బంధుమిత్రులు రావడం మీ ఇంటికి, ఒక ఫంక్షన్లో పాల్గొనడము, ఓ పెద్ద మధ్యవర్తిత్వం చేయడము, ఓ పెద్ద మనిషికి గౌరవం పొందడం, ఇలాంటివన్నీ కూడా మీకు 3వ వారంలో కనబడుతున్నాయి, నైట్ ఆఫ్ కప్స్। 4వ వారం ఎలా ఉంటుంది, 4వ వారం కూడా బాగానే ఉంది, 10 ఆఫ్ పెంటికల్స్ బాగానే ఉంది, పెద్ద మనిషితనంగా జాగ్రత్తగా మీరు కాలం గడుపుతారు, మాట పడకుండా చూసుకుంటారు, మనం అనుకున్నాగా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఏదో ఏడు చేసి నేను ఇంతే నేను ఎలాగా ఉంటాను అని చెప్పి ఏడు చేసి ఎదురు వాళ్ళు నోరు మూయిస్తారు ఎమోషనల్గా, అది ఈ నెల కూడా మీ మాట నెగ్గించుకుంటారు। అలాగా ముఖ్యమైన సంఘటన ఏమైనా జరుగుతుందా, ముఖ్యమైన సంఘటన అంటే ఏది జరగదు, ఫ్యామిలీలో కుటుంబపరంగా ఉండే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో
మిస్అండర్స్టాండింగ్స్ ఏవి ఉంటాయో అవన్నీ తొలగిపోతాయి. ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్. నక్షత్రాల వారీగా చూసుకుంటే పూర్వపాదం నాలుగో పాదం వాళ్ళకి ఎలాగుంది? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ బాగలేదు, ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి, చికాకులు ఉంటాయి, అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి, మిమ్మల్ని మొహం మీద తిడతారు, కొంత మీరు అవమానకరంగా ఫీల్ అవుతారు, బాధపడతారు, ఇబ్బందులు ఉంటాయి. ఉత్తరాభాద్ర వాళ్ళకి ఎలాగుంది? ఉత్తరాభాద్ర వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది, కొంతమందికి విపరీతమైన ఇన్ఫెక్షన్స్ గురవుతుంది శరీరం, జాగ్రత్తగా ఉండండి, దెబ్బలు తగిలించుకునే అవకాశం ఉంటుంది, రక్తస్రావం జరిగేది దెబ్బలు తగిలించుకునే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతవరకు ఈ కరోనా లాంటి వేలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చి ఈ క్వారంటైన్లో వెళ్ళాల్సిన పరిస్థితి అవి కూడా కొంతవరకు కనబడుతుంది. రేవతి వాళ్ళకి ఎలా ఉంటుంది? రేవతి వాళ్ళకి నిర్లిప్త స్తబ్దంగా ఉంటుంది, సామాన్యంగా నడుస్తుంది. పెద్ద వచ్చే మార్పుల్ని, సమాజంలో వచ్చే మార్పుల్ని మీరు పెద్దగా పట్టించుకోరు, కాలం గడిచిపోతూ ఉంటుంది. ఏమైనా పరిహారాలు చేసుకోవాలా? పూర్వభద్ర నాలుగో పాదం వాళ్ళని ఏం పరిహారం చేసుకోవాలి? ది ఫూల్, ఇంకొక కార్డు తీద్దాము. ఒక్కసారి మీ జాతకం చూపించుకోండి, మీ పర్సనల్ హారోస్కోప్ చూపించుకోండి. ది ఫూల్, టూ ఆఫ్ పెంటికల్స్. మీరు మీరు చేసుకునే విధానం అయితే అర్ధనారీశ్వర స్తోత్రం పారాయణ చేసుకోండి. అర్ధనారీశ్వర స్తోత్రం పారాయణ చేసుకోండి. మీరు బ్రాహ్మణుల చేత ఎవరి చేత చేయించుకోవాలి అనుకుంటే ప్రత్యంగిర హోమం కానీ ప్రతిక్రియాశూలిని ప్రయోగం కానీ చేయించుకోండి. ప్రతిక్రియాశూలిని ప్రయోగం చేయించుకోండి. ఈ రెండు మీకు ఉత్తమమైనవి. అంటే ప్రతిక్రియాశూలిని అనేది దేనికోసం చేస్తారంటే ఏదైనా దుష్టగ్రహ ప్రయోగం ఏదైనా ఉందంటే దాన్ని ఆపడం కోసం శూన్య దుర్గా ప్రయోగం చేస్తే ఆ నెగిటివ్ ఫోర్స్ అక్కడ ఆగిపోతుంది అలాగా. అదే ప్రతిక్రియాశూన్యం చేస్తే ఆ వచ్చే నెగిటివ్ ఫోర్స్ని తినేసి దాన్ని రిమూవ్ చేసేసి ఎవరైతే నెగిటివ్ ఫోర్స్ని పంపారో వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతుంది ఈ ప్రతిక్రియాశూన్యం అనేది. ఈ ప్రతిక్రియాశూన్యం స్తోత్రం చేసుకోవడం మూలంగా మీకుండేటువంటి అనారోగ్యాలు తొలగిపోతాయి, అన్ని రకాలుగా బాగుంటుంది. నరఘోష చాలా ఎక్కువ ఉంటుంది మీకు, ఆ నరఘోష ఈ గాలి దోషాలు ఇవన్నీ ఉంటాయి, అవి తొలగిపోతాయి ప్రతిక్రియాశూన్య స్తోత్రం చేయడం మూలంగా. ఉత్తరాభాద్ర వాళ్ళు ఏం చేసుకోవాలి? ఎంప్రెస్, ఇంకొక కార్డు తీస్తాను. పేజ్ ఆఫ్ పెంటికల్. బాలా త్రిపుర సుందరి అమ్మవారిది హోమం చేయించుకోండి. ఈ బాలాత్రిపుర సుందరి హోమంలో బాలా అమ్మవారికి పరివార దేవతల్లో అష్టభైరవులు ఉంటారు. అష్టభైరవులు, అష్టమాతృకలు ఈ అమ్మవారికి పరివార దేవతలు. అందులో భైరవుడు కూడా ఉంటాడు కాబట్టి, బాలా అమ్మవారితో పాటుగా భైరవుడు పరివార దేవత కాబట్టి ఈ బాలా హోమం చేయడం మూలంగా మీకుండేటువంటి అనారోగ్యాలు తొలగిపోతాయి. చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. కొంతమంది హాస్పిటలైజ్ అయ్యి చాలా డబ్బు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కూడా కనబడుతోంది. ఈ బాలాత్రిపుసుందరి అమ్మవారు హోమం చేయించుకోవడం మూలంగా మీకు ఉండేటువంటి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. రేవతి వాళ్ళు ఏం చేయాలి? రేవతి వాళ్ళు ఏమి చెయ్యరు. త్రీ ఆఫ్ సోర్స్ చూద్దామైన. క్వీన్ ఆఫ్ కప్స్, మీరు ఇంత ముందు చేసుకునే పూజలే చేసుకోండి, మీ కులదేవత ఆరాధన చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ సమస్య నుంచి ఎస్కేప్ అవ్వద్దు. మీకు చాలా రకాల ఇబ్బందులు వస్తాయి. అంటే ఇంత ముందర మీరు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చుంటే ఇప్పుడు అదే విషయంలో వేరే రకంగా మాట్లాడితే పాదానికి కూడా సమాధానం చెప్పుకోవాలి. కాబట్టి మీరు అప్పుడు అలా చెప్పారు, ఇప్పుడు ఎలా అంటున్నారు ఏంటండి అంటే మీరు సమాధానం చెప్పలేరు, అందువల్ల మీరు ఇబ్బందులు పడతారు. అందుకని మీరు చేసే నిత్య పూజ మానద్దు. ఎవరికైనా ఏదైనా వాగ్దానం చేస్తుంటే, ఎవరికైనా మాట ఇచ్చుంటే ఏ సందర్భంలో మీరు మాట ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు, ఆ పని చేస్తానని చెప్పి జ్ఞాపకం తెచ్చుకోండి.
వివాదాస్పద విషయాల్లో దూరకుండా జాగ్రత్తగా ఉండండి. వేరే వాళ్ళు మాట్లాడిన మాటలను కానీ వాళ్ళ యాక్టివిటీస్ని కానీ మీరు ఖండించవద్దు. మీకు అనవసరం ఈ 15 రోజులు కూడా మౌనంగా కాలం గడపండి. ఎవరి విషయాలు దూరద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీద ఈ మీన రాశి వాళ్ళకి అందరికీ కూడా ఎంతో కొంత తెలియని ఇబ్బందులు ఉంటాయి. కేవలం మీ నోటి మాట వల్ల కాలం గడపచ్చు అనేటువంటి ధోరణికి స్వస్తి పలికి జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ఇబ్బందులు పడతారు. శుభం భూయాత్.